అయ్యే నేను తెలియదు బాబు, అప్పుడు కత్తి దాడి జరిగిందో కోడి దాడి జరిగిందో కోడి కత్తో ఏదో అన్నారు. ఇది జరిగిందా జరిగించుకున్నారా ఇన్వెస్టిగేషన్ లేకుండా నేను కామెంట్ చేయలేను. ఈ దొంగల్ని నేను నమ్మను, మీరు నమ్ముతారేమో. దొంగలు గజ దొంగలు అవినీతి పరులు ఓట్లు కొరకు నరహత్య చేసే నాయకులు, ఓట్లు కొరకు సర్వనాశనం చేసే నాయకులు. ఏం మాట్లాడమంటావు వాళ్ళ కొరకు? వారందరూ ఒకటి, మనం అందరం ఒకటి. చూడండి, అప్పుడు కోడి కత్తి కూడా దాడే అన్నారు, అది నిజమా అబద్ధమా తెలిందా? ఎలక్షన్ ముందు దాడి, అది నిజమో అంటలేదు. నిజంగా దాడి జరిగితే తీవ్రంగా ఖండిస్తున్నాను, నథింగ్ బట్ నాన్సెన్స్. కానీ ఇదో డ్రామా, ఓట్ల సింపతి కొరకు చేయించుకుంటే అది మోసం. ఎట్లా మాట్లాడాలి? ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడాలి. నేను సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు కదా, అలాంటి రాజకీయ కుల కుటుంబ అవినీతి పరుల్ని ఎలాగ మీరు నమ్ముతున్నారు? నాకైతే ఆశ్చర్యం. నేను ఈయనెవరిని నమ్మట్లేదు, చేస్తున్నాను. 35 సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిచినా నేను ముఖ్యమంత్రి అవుతాను, ఎంపీగా గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతాను. 211 మంది ఎంపీలు నన్ను కోరుకుంటున్నారు ఒక లీడర్గా. ఎమ్మెల్యేగా గాజువాక, విశాఖ నార్త్, కొంతమంది పిఠాపురం అంటున్నారు, ఇంకా డిసిషన్ తీసుకోలే. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎంపీగా కూడా పోటీ చేస్తున్నాను, ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అమ్ముడుపోయిన పవన్ కళ్యాణ్ని చిత్తు చిత్తుగా ఓడించాలి. వంగాగీత అక్కడ అభివృద్ధి చేయలేదు, లేదా మంచి క్యాండిడేట్ని పెట్టండి. ఇప్పుడు దొంగల్ని దోచుకున్న వాళ్ళకి రివార్డ్ చేస్తే వాళ్ళు దోచుకునే ఉంటారు. 3,000కి 30,000కి ఓటు అమ్ముకుంటే అంబేద్కర్ ఆత్మ ఘోషించట్లేదా?